నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రోజున భక్తులు పోటెత్తారు. దాదాపు 30,000కు పైగా భక్తులు ఆలయానికి తరలి రావడం వల్ల తీవ్రమైన రద్దీ నెలకొంది. ఉదయం 4 గంటల నుండే భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి దర్శనం కోసం బారులు తీరారు. కోడల క్యూలైన్లు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. క్యూలైన్లలో చలికి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయంలో ఏర్పాట్లను ఈవో దూసా రాజేశ్వర్ పర్యవేక్షించారు. అదేవిధంగా బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో కూడా బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలిరావడంతో అక్కడ కూడా రద్దీ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం KG-2 PG విద్యను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వద్ద ధర్నా రాస్తా రోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ KG-2 PG విద్యను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు దాన్ని చేపట్టలేదని జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం KG-2 PG వరకు తరగతులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ధర్నాతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను పక్కకు చప్పించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఇక్కడికి స్టాప్. తమ్ముడు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా తాత్కాలికంగా నిర్వహి ఏ ఒక్కటి కూడా ఇచ్చినటువంటి విద్యారంగానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా
ఇచ్చడం లేదు. ఈ యొక్క విద్యారంగాన్ని గురిస్తాయి యొక్క కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తా ఉంది. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మరే మేనిఫెస్టోలో పెట్టినట్టు కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరే మాయమాటలు చెప్తూ ఇక్కడ విద్యార్థులు మోసం చేస్తారు. రియంబర్స్మెంట్ విషయంలో అయినప్పటికీ విద్యారంగానికి ఇచ్చినటువంటి ఏ యొక్క హామీని కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులు నచ్చుకుంటే జరుగుతుందనే విషయం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విద్యార్థులు అదేగా చెప్తా ఉన్నాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి కేజీ టు పీజీ నిర్బంధన విద్య అమలు చేయడం ఎందుకు జోపం వహిస్తుందని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని చెప్పేసి బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలోని ఈ యొక్క ధర్నా నిర్చుకోవడం జరిగింది. కోనరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం రోజున టీఆర్ఎస్వి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కళాశాల టీఆర్ఎస్వి అధ్యక్షులుగా తమ్మిశెట్టి, ఆదర్శ్ ఉపాధ్యక్షులుగా సిహెచ్ రోషన్తో పాటు మిగతా కార్యవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీఆర్ఎస్వి అధ్యక్షులు మంద రాజేందర్, ప్రధాన కార్యదర్శి చక్రాల వేణుడు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. టీఆర్ఎస్వి కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వనపట్ల సందీప్ రెడ్డి, గోస్కుల వేణు, నరేష్, అక్షయ్ తదితరులు ఉన్నారు. లక్షణాలు, ఈ నాయకత్వ లక్షణాలు ఏర్పడాలి. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది? మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ కమిటీలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ కోఆర్డినేటర్ అన్న మనపట్ల సందీప్ రెడ్డి గారికి, మన టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు మంద రాజేందర్ రెడ్డి గారికి, నా తోటి వేములవాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోస్కుల వేణు గారికి, ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం పట్ల అవగాహన కల్పించి ఈ విద్యార్థులు ఓన్లీ చదువులనే కాకుండా రాజకీయంలో కూడా ముందుకు వెళ్ళాలని భాగంగా అందులో మన తమ్ముడు ఆదర్శ్ను కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. టీఆర్ఎస్వి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ, కళాశాలకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అని నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేటకు రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ మంద రాజేందర్ గారికి, అలాగే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నుకోబడ్డ స్థానికుడు చక్రాల వేణు గారికి, అలాగే గోస్కుల వేణు గారికి, నాతో పాటు వచ్చిన విద్యార్థి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కళాశాల కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల సమస్యలను మాతో విద్యార్థి సంఘాలకు చెప్పి ఈరోజు మరి ఏ విధంగా చూసుకున్నా విద్యార్థుల పక్షపాతిగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ ఈరోజు విద్యార్థులకు టీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా విద్యార్థుల దృష్టికి తీసుకెళ్తూ, అలాగే విద్యార్థుల సమస్యలకు ఏ విధంగా ఏ సమస్యలున్న అటు ఆర్థికంగానైంది మన యాజమాన్యతో సమస్యనైనా సరే, ఆర్థిక సమస్యలైనా సరే, పై చదువుల నిమిత్తం ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొచ్చిన ఏడలా ఖచ్చితంగా మాతో ఏ సమస్య ఉంటే మేము తీరుస్తాం, మాతో కాని పక్షంలో మా ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ కళాశాల కమిటీ సభ్యులందరికీ కూడా, కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు, ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం చేసిన మా నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. భీమలవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ 6 సంవత్సరాల బాలుడు తప్పిపోయి భీమలవాడ పట్టణంలోని బోయినపల్లి రోడ్లో గల ఓ పెట్రోల్ బంక్లో ప్రత్యక్షమయ్యాడు. దర్శనానికి విచ్చేశారని భావిస్తున్న 6 సంవత్సరాల బాలుడు తప్పిపోయి పెట్రోల్ బంకులో ప్రత్యక్షమడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందజేశాడు. బాలుని తల్లి పేరు సునీతగా చెబుతున్నాడని, ఎవరైనా ఆచూకీ కనుగొనవలసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు వివరించారు. మెట్ మానేరులో ముంపు గురవుతున్న వేములవాడ మండలం సంకెపెల్లిలో సరైన పరిహారం దక్కని వారు చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారం రోజున 4వ రోజుకు చేరుకున్నాయి.
మిడ్మానేర్లో ముంపు గురవుతున్న సంకెపల్లి గ్రామంలో ప్లాట్లు రాని వారికి ప్లాట్లు వెంటనే కేటాయించాలని కోరుతూ వారు చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించిందని, 600 మంది నిర్వాసితులు ఉండగా కేవలం 450 మందికి స్థలాలు కేటాయించిన అధికారులు మరో 150 మందికి ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదని, దీనిపై ప్రశ్నిస్తే త్వరలో కేటాయిస్తామని అంటున్నారని తెలిపారు. కానీ ఇంతవరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని పలువురు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ప్లాట్లు కానీ దానికి బదులు డబ్బులు కానీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రానోళ్ళేమో ఇక్కడ 8 రోజులు ఇదో గవారా ఇతురు చచ్చినోళ్ళు చత్తుర్రు బతికినోళ్ళు బతుకుతుర్రు. ఇక రా వచ్చినోళ్ళు రా అప్పుడు పైసలు రాపించుకురు పైసలు రాపించుకురు అని ఆడ ఇప్పుడు పోయి ఆడ గాడ కూర్చున్నారు. సర్పంచ్ చెప్పపాయ్, ఉప సర్పంచ్ చెప్పపాయ్, పైసలా అయితే పిలేట్లా రెండు మాకు ఏదన్నా ఒకటి ఇయ్యాలి. చికెన్ లేదు, ఆకలికి ఏడ్చుకుంటే ఇక్కడ ఏడుతుర్రు. కలెక్టర్ అత్తలేడు, అచ్చిడే కూర్చుంటే ఎవరు పట్టించుకుంటలేరు. మీకు దయచేసి రావాలి. 630 కుటుంబాలు దానికి వెళ్ళి 150 మందికి ప్లేట్లు పైసలు అత్తాయని రాపించారు. ప్లేట్లు సరిపోతలేవు, ఇక్కడ మీకు పైసలు రాసుకున్నామని సర్పంచ్ అయిననే రాసుకున్నాడు. మేము పోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, సంతకాలు పెట్టిర్రు నేను రాసిన అని అన్నాడు. రాసిన మీరు సంతకాలు పెట్టుకోరు అని అంటే వీళ్ళు పోయి సంతకాలు పెట్టచ్చారు. ఇప్పుడు అడిగితే ఏమంటుండు, మీరే రాయించుకున్నారు, మీరు ఎందుకు సంతకాలు పెట్టిర్రు అని అంటుండు. మేము 4 రోజులు ఇక్కడ నిరాదీక్ష పట్టబట్టి ఏం సమాధానం చెప్తలేడు. కూర్చుండూరు ఇంకా ఎవరు అత్తరు మీరు వీడికి ఎవరు రారు. మీరు పొద్దు కదా అని కూర్చున్నా కానీ ఎవరు రారని చెప్తుండు. ఇవో గవరచ్చి పడిపోతుర్రు ఇక్కడ ఒక్కొక్కరు. ఎమ్మెల్యే రావాలే, మాకు ఏం సమాధానం చెప్తాడో. మాకు 800 రూపాయలు ఇస్తాడో, మరి ప్లేట్లు ఇస్తాడో. ప్లేట్లు వచ్చిన వాళ్ళు ఏమో నవ్వుతుర్రు, ఇండ్లు కడుతుండ్రు, మేము ఏడుతున్నాం అని సంతకాలు పెట్టించుకున్నాడు మాతోటి. మేము ఇప్పుడు 4 రోజులు ఇక్కడ నిరాదీక్ష పట్టబట్టి ఎమ్మెల్యే ఇయ్యాలి అత్తాడని అన్నాడు. ఇయ్యాలి కూడా రాలేదు. మళ్ళీ ఎల్లుండి అత్తాడని అంటుండు. ఇవాళ ఎమ్మెల్యే రాకపోతే నేను పనులు బంద్ చేపిస్తాయని అన్నాడు. పనులు నడుతూనే ఉన్నాయి. ఇగో ఈయన కూర్చున్నాం. ఇది ఇవాళ ఎమ్మెల్యేడికి రావాలే. ఎవరు వస్తారో, కలెక్టర్ వేస్తారాడో, ఆడివని వస్తాడో, ఎంఆర్ఆర్ వేస్తాడో, ఎవరు వస్తాడో, ఇక ఏం సమాధానం చెప్తారు. కోనరాపేట మండలం మర్తలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులను సాధించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. కార్యక్రమంలో కలెక్టర్తో వెంట ఎంఆర్ఓ సదానందం, డిఓ రాధాకృష్ణన్, ఎంఈఓ రఘుపతి, గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, ప్రధాన ఉపాధ్యాయుడు ఎల్లయ్యతో పాటు విద్యా కమిటీ చైర్మన్ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలుపుతున్నాము. కలెక్టర్ గారు మన కార్యక్రమానికి రావడం మన పాఠశాల, మన గ్రామం, మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి క్లాప్స్ కొట్టండి. మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్ఓ గారి ప్రోత్సాహంతో మన సర్పంచ్ గారు ముందుకొచ్చి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ఎగ్జామ్స్ అంటిల్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్స్ వరకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు మరొకమారు తెలియజేస్తున్నాము. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రాజనాథ్ శిశుల గారు రావడం మనందరికీ చాలా శుభోదయం. ఎందుకంటే ఇది మొదటిసారి సాధించ రావడం. మేము ఈ కార్యక్రమం అంటే పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినప్పుడు మనం సార్ను ఇన్వైట్ చేయాలని అనుకున్నాం. సరే ఇది ఒక్కటి, ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ సార్ ద్వారానే ఇక్కడ కరీంనగర్ జిల్లా శ్రీశైల జిల్లాలో ఇది అమలు చేసింది ఈసారే ఇక్కడ. ఎందుకంటే దీంతో గత సంవత్సరం కూడా ఈ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఓ ఆదేశం ఉంది, మా పాఠశాలకు ఒక ప్రోత్సాహకరం ఉంది. కానీ ఒక్కటి ఏంటి సార్, మాకు ఇక్కడ స్కూల్ ముందర ఇప్పుడు నిన్న మొన్ననే కొత్త రోడ్ అయింది. ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వస్తారు, ఇక్కడ బాగా స్పీడ్ అయిన బండ్లు నడుస్తున్నాయి కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి మాకు అనుమతి ఇది సార్, మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆర్ఎండ్బిలా స్పీడ్ బ్రేకర్లు పోయొద్దని అంటున్నారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు,
ఈ టిప్పలు బాగా నడుస్తున్నాయి కాబట్టి కొద్ది ఇబ్బంది కాకుండా మీరు మాకు పర్మిషన్ ఇస్తే రేపే నేను స్పీడ్ బ్రేకర్లు ఒప్పించి ఏర్పాటు చేస్తాం. దాంట్లో భాగంగా మనం గోరుముద్ద కార్యక్రమం అనేది మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ మన పాఠశాలలలో మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు కొండ్రావుపేట మండలంలోని నిమ్మపల్లి మోడల్ స్కూల్ కొండ్రావుపేటలో మనం ప్రారంభించుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు మన సిరిసిల్ల టౌన్కు సంబంధించినటువంటి పాఠశాలల్లో గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. తర్వాత మొన్న సార్ ఇక్కడ సుద్దాల జడిపిహెచ్ఎస్ స్కూల్లో కూడా గోరుముద్ద కార్యక్రమం కొండ్రావుపేటలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ నిజం పర్ఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ క్లాసెస్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఈ సబ్జెక్టులలో మీరు కొంత ప్లాన్గా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని మీరు చదివితే విజయం మీరే మీ సొంతం అవుతుంది. కాబట్టి మరి ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని కూడా మీరు సక్రమంగా వినియోగించి మరి 10 GPA సాధిస్తే మీ గ్రామస్తులకు ఈ పెద్దలు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్న వారికి మీరు ఒక మంచి కానుక ఇచ్చినట్టు విద్యాశాఖకు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక మంచి కానుక ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మరి మంచి ఫలితం సాధించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అంత ప్రజాప్రతినిధులకి ప్రభుత్వానికి ముఖ్యంగా పాఠశాల ఉన్న పదవి తరగతి చదువుకున్న పిల్లలందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే మొట్టమొదటిసారి మీ పాఠశాలకి నేను రావడం నిజంగా ఇక్కడ వచ్చిన ప్రేమన్నారంటే రావడం ఏదో మాకు అదృష్టం అంటున్నారు. నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ రావడం. మొట్టమొదటిసారి మంచి కార్యక్రమం కోసం మన సర్పంచ్ గారు తహసీల్దార్ గారు బాగా కృషి చేసి శ్రమ చేసి వారి ప్రత్యేక చొరవతో మనకి ఇప్పుడు చేయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం కనుక బాగా అయిందని చెప్తే మరి వారికే మీరు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మా తరఫున జిల్లాలో మేము వారికి కూర్చునివ్వడం మాత్రమే కాబట్టి ఇట్లాగా వాళ్ళందరితో టైఅప్ చేసి మండలిలో ముఖ్యంగా తహసీల్దార్ గారు అందరికీ వారు చొరవ చూపించి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న విషయం ఎందుకన్నా ప్రధాని చెప్పట్లు కొడుకు అక్కర్లే కదా, ఆఖరు కూడా కావాలంటే కొట్టండి ఒక అడుగుడు మానేయండి. కొంచెం కామెడీ సీరియల్లో ఎవరు నవ్వగానే వెనకాల నవ్వుతూ ఉంటారు, నవ్వు వచ్చినా లేకపోయినా అక్కడ మనం చెప్పకపోవడం అవసరమా? అయితే సీరియస్ అన్నారు అనుకుంటున్నాను. బహుశా అందరు 10th అక్కడ ఇక్కడ మీరు కూడా 10th ఏదేమో ఇక్కడ మీరు ఇక్కడ ఏ క్లాస్ మీరు ఇక్కడ ఏ క్లాస్ ఉన్నారు? ఇక్కడ 6 నుంచి 10 వరకు అందరు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. అట్లా కూడా కాకపోతే మినిమం మీ టిఫిన్ బాక్స్ అయినా కొంచెం ఏమైనా ఇవ్వండి వాళ్ళకి, కనీసం వాళ్ళు పరీక్ష రాసే వరకు. లేదా మీరేమన్నా ఇంటి నుంచి మీరేమన్నా మీ ఆటోలో ఒక స్పేస్ అయినా పెట్టండి, ఏదో ఒకటి చేయండి. కానీ మీ 10th క్లాస్ ఉండే వాళ్ళు కొంచెం మండగా మీరు ఉండాలి మళ్ళీ కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే తర్వాత మళ్ళీ మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డు తీసుకున్నా జాబితా పెట్టుకున్నా ఏం చేసినా ఇంటర్వ్యూలో మొట్టమొదటి ప్రశ్న మేము అడిగేది మీ 10th క్లాస్లో మార్కులు ఎన్నమ్మా అని. ప్రస్తుతం జిల్లా యంత్రాంగంతో కూడా పోయినసారి మన పాస్ పర్సెంటేజ్ 87.34 అయితే మాకు ముందేం కావాలంటే 100% మీరు పాస్ అవ్వాలనే మా అందరి మనసులో ఉంది. పాస్ అవ్వాలి కూడాను, ఎట్లయినా అప్పుడే పాస్ అయ్యే వాళ్ళే కొంచెం మంచి మార్కులు తెచ్చుకుంటారని మేము ఆశిస్తాం. ఈ సర్పంచ్ గారు అన్నారు 88లో మీరు మాక్సిమం సీట్లు తెచ్చుకోవాలని. ఇప్పుడు మీరు మొత్తం 10th క్లాస్ ఎంత ఉన్నారు ఇక్కడ? 34 ఎందుకు ఇస్తారు మాకు 888 సీట్లు? అయ్యా చూడండి, ఎవరు కింద చూసుకోవట్లేదు, చూడు నేర్చుకోండి అబ్బాయి. ఎంతమంది చెప్తాను అందరూ ఏమా ఎంత తెచ్చుకుంటారు మీ సీట్లు? ఎందంటే 888 అంటారు? అదే నేను అందదే, నేను ఎంత తెచ్చుకుంటారు అంటే ఒకటి మీలో 888 వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మీరు ఎంతమంది ఇంజనీరింగ్ సైడ్ పోతారు అది చెప్పండి ముందు. అందరూ జాగ్రత్త.
భీమలవాడలోని బైపాస్ రోడ్లో కొనసాగుతున్న బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు భీమలవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా దాని వివరాలను తెలిపిన ఎమ్మెల్యే భీమలవాడ మండలం నాంపల్లి గ్రామంలో గల 220 సర్వే నెంబర్లో 8 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 13 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి ఎమ్మెల్యే రమేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.